గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో T20లో టీమిండియా బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసాన్ని సృష్టించాడు. కేవలం 22 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్స్లతో 61 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులను సూర్యకుమార్ యాదవ్ తన పేరున లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్లో 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్యకుమార్ T20లలో 1000 పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా 573 బంతుల్లోనే సూర్య ఈ ఘనత సాధించాడు. తద్వారా T20 క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో 1000 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. అయితే అంతకు మునుపు ఈ రికార్డును ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ పేరింట ఉండేది. కాకపోతే భారత జట్టు విషయంలో మాత్రం తనే తొలి ఆటగాడని చెప్పుకోవచ్చు. 604 బంతుల్లో మ్యాక్స్వెల్ 1000 పరుగులు సాధించగా ఇక ఇప్పుడు సూర్యకుమార్ 573 బంతుల్లో దీన్ని సాధించాడు. అదేవిధంగా ఈ మ్యాచ్లో సూర్య తన హాఫ్ సెంచరీని కేవలం 18 బంతుల్లోనే అందుకున్నాడు. దీంతో అతి తక్కువ బంతుల్లో అర్ధశతకం సాధించిన మూడవ భారత బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ రికార్డులోకెక్కాడు. అంతకు మునుపు యువరాజ్ సింగ్ 2007లో 12 బంతుల్లో అర్ధశతకం సాధించగా మరొకవైపు కేఎల్ రాహుల్ 18 బంతుల్లో అర్ధశతకం సాధించారు. దీన్ని బట్టి చూస్తే సూర్యకుమార్ యాదవ్ ద బెస్ట్ T20 ప్లేయర్ అని ప్రతి ఒక్కరూ కూడా పొగరకుండా ఉండలేకపోతున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.